ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు షోయబ్. మీరు చూస్తున్నారు షోయబ్ ఎడిట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం సోనీ జెక్సన్ అలాదిన్ ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో నేర్చుకోబోతున్నాం. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఆటోడెస్క్ ఓపెన్ చేసుకోవాలి. ఆటోడెస్క్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి న్యూ స్కెచ్లోకి వెళ్ళేసి కాస్ట్యూమ్లోకి వెళ్ళేసి వెడత్ వచ్చేసి 720, హైట్ వచ్చేసి 1280, దానిపైన క్లిక్ చేసి డన్ చేసుకోండి. ఓ న్యూ లేయర్ అనేది క్రియేట్ అవుద్ది. స్కేల్ పక్కన స్కేల్ కనిపిస్తుంది, దానిపై వెళ్ళేసి ఇంపోర్ట్ ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్స్ట్రా ట్రైపాడ్ని రిమూవ్ చేసేయండి. అరెస్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కింద గ్రాఫింగ్ దాన్ని కూడా అరెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం నేను ట్రెడిషనల్లో 4th పెన్సిల్ కింద కదా ఆ బ్రష్ని సెలెక్ట్ చేస్తున్నాను. దాని ఫ్లో ఇంక్రీజ్ చేసి అరెస్ట్ చేస్తున్నాను. నీట్గా అరెస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ అది బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా కనిపించాలి దానికోసం. సో ఈ విధంగా అరెస్ట్ చేసుకున్న తర్వాత ఇంకోటి ఇమేజెస్లోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ ఇంకో బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్, దీన్ని రొటేట్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకోండి. సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లైన్ని డౌన్ చేసేయండి. మళ్ళీ ఇంపోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళేసి మోడల్ పిఎన్జీని యాడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ ఎలా అరెస్ట్ చేయాలో నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను, లేకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు. దీన్ని కూడా కరెక్ట్గా సెట్ చేసుకోండి. సెట్ అయిన తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళేసి ఇంకో పిఎన్జీని యాడ్ చేసుకోవాలి. దీనికి షాడో ఎఫెక్ట్స్ మొత్తం నేను తర్వాత ఇస్తాను. ఈ విధంగా యాడ్ అయిన తర్వాత దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, డన్ చేస్తున్నాను. మోడల్ లైన్ని కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తాను. దానికోసం స్కేల్ పైకి వెళ్ళేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తే సెట్ అయిపోద్ది. ఓకే, డన్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకోటి ఇమేజెస్కి వెళ్ళేసి ఇంకో పిఎన్జీని యాడ్ చేసుకుంటాను. మంకీ పిఎన్జీ, దీన్ని మోడల్ బ్యాక్కి సెట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం ఎక్స్ట్రా పార్ట్ ఉంది, ఆ ఎక్స్ట్రా పార్ట్ని ఎరేజర్ బ్రష్ ఎరేజర్ టూల్ తీసుకొని రిమూవ్ చేస్తున్నాను, సైజ్ తగ్గించుకున్నాను. ఓకే, ఎరేజ్ చేసిన తర్వాత మోడల్ లేయర్లోకి వెళ్ళేసి ఇరేజ్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇరేజ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంపోర్ట్ ఇమేజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఒక పిఎన్జీ యాడ్ చేసుకోవాలి. క్యాప్ పిఎన్జీ, ఆ క్యాప్ పిఎన్జీని మోడల్ హెడ్ బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. డన్ చేస్తున్నాను. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫార్మ్కి వెళ్ళేసి కరెక్ట్గా దాన్ని సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, మోడల్ లేయర్లోకి వెళ్ళేసి హెయిర్ని లైట్గా ఎరేజ్ చేస్తున్నాను, ఎందుకంటే క్యాప్ మా హెడ్కి సెట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. దానికోసం సరిగ్గా సెట్ కాలేదు ఫ్రెండ్స్. దానికోసం మళ్ళీ నేను లేయర్స్లోకి వెళ్ళేసి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాను క్యాప్ని. ఓకే, సెట్ అయింది, డన్ చేస్తాను. ఇంకా మోడల్ లేయర్లోకి వెళ్ళేసి దీన్ని కూడా మెస్ చేసుకుంటాను. లేయర్స్లోకి వెళ్ళేసి మోడల్ లేయర్ని కాపీ చేసుకుంటాను. ఎంటీ లేయర్ ఒకటి తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. పేస్ట్ చేసిన లేయర్ని హెచ్ఎస్ఎల్ ఆబ్జెక్ట్లకు వెళ్ళేసి బ్లాక్ చేసుకోవాలి. ఓకే, డన్ చేస్తున్నాను. కంప్లీట్ అయిన తర్వాత దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, కంప్లీట్ అయిన తర్వాత డన్ చేస్తున్నాను. దీన్ని డౌన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎక్స్ట్రా పార్ట్ని అరేస్ చేసేయండి. ఓకే, ఎక్స్ట్రా పార్ట్ని అరేస్ చేసిన తర్వాత దీన్ని ఒపాసిటీ 23 పెట్టుకున్నాను. సేమ్ అలాగే ఇంకోటి కూడా అలాగే చేసుకోవాలి. కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని హెచ్ఎస్ఎల్లో ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి.
సో ఫ్రెండ్స్ దీని ట్రాన్స్ఫార్మర్ ముట్టుకు జాయింట్ అవ్వకుండా కాస్త దూరంగా పెట్టండి, అంటే అది గాల్లో ఎగురుతున్నట్టు పెట్టాలి. ఓకే, ఈ విధంగా పెట్టండి. దీని ఒపెసిటీ కూడా 23 పెట్టుకోండి. ఓకే, సో ఇంకో పిఎన్జీ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. దానికోసం నేను ఇంపోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళేసి పిఎన్జీని యాడ్ చేస్తాను. ఓకే, యాడ్ అయిన తర్వాత దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఎరేజర్ టూల్ తీసుకొని ఫ్లో తగ్గించి లైట్గా కింద డౌన్ ఎరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఎరేజ్ అయిన తర్వాత ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ తీసుకొని లైట్గా ట్రాన్స్ఫార్మ్ చేయండి. ఓకే, ఇంపోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళి స్మోక్ పిఎన్జీని యాడ్ చేయండి. నేను ఇది తీసుకున్నాను. దీంట్లో బ్లాక్ని ఉంచేసి ఎక్స్ట్రా పార్ట్ని ఎరేజ్ చేసేయండి. లేయర్స్లోకి వెళ్ళేసి దీన్ని స్క్రీన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి రొటేట్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొంచెం నాయిస్ ఎక్కువ ఉంది. పిఎన్జీని కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. కాపీ చేసిన తర్వాత పేస్ట్ చేసుకొని హెచ్ఎస్ఎల్లోకి వెళ్ళేసి బ్లాక్ చేసుకోండి. బ్లాక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళేసి ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత డన్ చేసేయండి ఫ్రెండ్స్. డన్ చేసిన తర్వాత దీని ఒపాసిటీని 23 సెట్ చేసుకోండి. ఓకే, సెట్ అయిన తర్వాత ఇంపోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళేసి టెక్స్ట్ పిఎన్జీని యాడ్ చేయండి. సో దీన్ని కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత డన్ చేసింది. మళ్ళీ ఇంపోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళేసి ఇంకో టెక్స్ట్ పిఎన్జీ ఇస్తాను, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని లేయర్స్లోకి వెళ్ళేసి బ్లైండింగ్ మోడ్లో లూమినసిటీ దాన్ని సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంపోర్ట్ ఇమేజెస్లోకి వెళ్ళేసి పార్టికల్ పిఎన్జీని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని రొటేట్ చేసి డన్ చేసి ఫస్ట్ లేయర్ తెచ్చుకోండి. దీన్ని స్క్రీన్ పెట్టుకొని దీని ఒపాసిటీ తగ్గించుకోండి ఫ్రెండ్స్. తగ్గించిన తర్వాత ఎంటీ లేయర్ ఒకటి తీసుకొని కలర్ని ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత టూల్స్లోకి వెళ్ళేసి ట్రెడిషనల్ లో 4th పెన్సిల్ కింద ఉంది కదా, దాన్ని సెట్ చేసుకొని దాని ఒపెసిటీని తగ్గించుకోండి ఫ్రెండ్స్. తగ్గించుకున్న తర్వాత దీన్ని షాడో ఎఫెక్ట్ లాగా ఇవ్వండి, లైట్ లైట్గా సైడ్లో ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కంప్లీట్ అయింది. దీని ఒపాసిటీని తగ్గిస్తున్నాను. తగ్గించిన తర్వాత పైన 3 కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి షేర్లోకి వెళ్ళేసి అదర్స్లో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పిక్ని లైట్ రూమ్లో యాడ్ చేసుకోండి. ఈ పిక్ అనేది లైట్ రూమ్లో యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లైట్ రూమ్ ఓపెన్ చేసుకుందాం. సో ఈ పిక్ లైట్ రూమ్లో యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. పిక్ని ఓపెన్ చేసుకొని ప్రొఫైల్స్లోకి వెళ్ళేసి ఆర్టిస్టిక్ 5 పెట్టుకున్నాను. దీని రేడియస్ 63 పెట్టుకున్నాను ఫ్రెండ్స్, 63 or 65. దీన్ని టెంపరేచర్లోకి వెళ్ళేసి రెడ్ కలర్ని సాచురేషన్ లైట్గా ఇంక్రీస్ చేస్తున్నాను. మిగతా అన్నిటిని సాచురేషన్ డౌన్, లూమినస్ ఇంక్రీస్ చేయండి ఫ్రెండ్స్. టెంప్ని లైట్గా ఇంక్రీస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, సాచురేషన్ని కూడా. వైబ్రెన్స్ని లైట్గా డౌన్ చేశాను, 10 ఇంక్రీస్ చేస్తున్నాను. పక్కన బ్రైట్నెస్లోకి వెళ్ళేసి కాంట్రాస్ట్ అని లైట్గా డౌన్ చేస్తున్నాను. హైలైట్స్ని ఇంక్రీస్ చేశాను, షాడో వైట్ని డౌన్ చేస్తున్నాను, బ్లాక్ని ఇంక్రీస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పక్కనే ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి క్లారిటీని లైట్గా ఇంక్రీస్ చేస్తున్నాను. డెజ్ని కూడా బిగినిట్ని లైట్గా డౌన్ చేశాను. మిడ్ పాయింట్ని లైట్గా ఇంక్రీస్ చేసి ఫెదర్ని డౌన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో పక్కన డీటెయిల్స్లోకి వెళ్ళేసి షార్పింగ్ని లైట్గా ఇంక్రీస్ చేశాను. మాస్క్ని కూడా, నాయిస్ని కూడా, కలర్ నాయిస్ని కూడా లైట్గా ఇంక్రీస్ చేస్తున్నాను. సో ఈ వీడియో కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. బిఫోర్ ఆఫ్టర్ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.